రేపు శుక్రవారం రోజున గుమ్మం దగ్గర మర్చిపోకుండా ఇది ఒక్కటి పెట్టి చూడండి. అద్భుతమైన ఫలితాలు వస్తాయి, మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి, మీరు కోటీశ్వరులాగా మారిపోతారు. అలానే కాకుండా రేపు శుక్రవారం తిది రోజున గుమ్మం పక్కన ఇది పెట్టుకోవడం వల్ల ఇక మీకు తిరుగుండదు అని మనం చెప్పుకోవచ్చు. ఇంట్లో ఉండే కష్టాలు సమస్యలన్నీ కూడా తొలగిపోయి చక్కగా మీకు అదృష్టం ఐశ్వర్యం అన్నీ కూడా వరిస్తాయి అని మనం చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఇంటి గుమ్మం దగ్గర ఇది ఒక్కటి తప్పకుండా పెట్టి చూడండి. ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మీ ఇంట్లోకి ఎలాంటి చెడు అనేది రాదండి, ఎలాంటి చెడు రాదు, అలానే కాకుండా కష్టాలు అనేవి అస్సలు రావని మనకు శాస్త్రాల్లో తెలియజేయడం జరుగుతుంది అన్నమాట. గుమ్మం పక్కన ఏది పెట్టాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. అలానే కాకుండా శుక్రవారాన్ని మనము గొప్ప తిథిగా భావిస్తాము, ఎందుకంటే శుక్రవారం లక్ష్మీదేవిని విపరీతంగా ఆరాధిస్తూ ఉంటాము. అమ్మవారి కృపా కటాక్షాలు కలగాలని మనం ప్రతి ఒక్కరము కూడా ఏంటంటే చక్కగా అమ్మని ఆరాధించటము, అమ్మని పూజించటము ఇలాంటివి మనం చేస్తూ ఉంటాము శుక్రవారం తిథి రోజున. దానితోపాటు మనం ఏంటంటే గుమ్మాన్ని చాలా వరకు కూడా ఏంటంటే పవిత్రంగా ఉంచుతూ ఉంటాము, అలంకరించుకుంటాము, పసుపు రాస్తాము, కుంకుమతో బొట్లు పెడతాము, ఇలాంటివన్నీ కూడా మనం చేస్తూ ఉంటాము. ఎందుకంటే గుమ్మం ఎంత చక్కగా ఉంటుందో లక్ష్మీదేవి మన ఇంట్లోకి అంత చక్కగా ఆకర్షించబడడం జరుగుతుంది అని మనం నమ్ముతూ ఉంటాం కదండి. కాబట్టి మీరేంటంటే కనుక గుమ్మం దగ్గర శుక్రవారం తిది రోజున మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం చేయండి. ఇది చాలా చిన్న పరిహారం అండి. ఇలా చేసేసుకోవడం వల్ల ఏమవుతుందంటే కనుక చాలా సమస్యల నుంచి మనం బయటపడతాము, చాలా సమస్యలు అనేవి తొలగిపోతాయి, పెద్ద పెద్ద కష్టాలు అనుకోకుండా వస్తూ ఉంటాయి కదా, అలాంటివి రాకుండా ఉండటానికి ఈ యొక్క పరిహారం అనేది చక్కగా సిద్ధింపబడుతుంది అన్నమాట. కాబట్టి ఏంటంటే మీరు ఈ యొక్క చిన్న ఉపాయం అనేది చక్కగా చేయండి. ఇది సాయంత్రం పూట మాత్రమే చేసేసుకోవాలండి. అంటే మనం ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల సమయం ఉంటుంది కదా, ఆ సమయంలో చేసేసుకుంటే ఏంటంటే అప్పుడు మనకు తప్పకుండా ఫలితాలు వస్తాయని మనం చెప్పుకోదగ్గ విషయం అన్నమాట. కాబట్టి ఏంటంటే 6 గంటల సమయంలో మాత్రమే ఈ యొక్క పరిహారం అనేది మీరు చెయ్యండి. అలానే కాకుండా మీరు ఏంటంటేనండి ఈ పరిహారం చేసేటప్పుడు ఖచ్చితంగా మీరు ఇంటి ముందు, అంటే మనము ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్ని పరిహారాలు చేసేసుకున్నా ఈ పరిహారానికంటూ నియమం అంటూ ఏమీ ఉండదు. నార్మల్గా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇంటి దగ్గర చక్కగా ఊడ్చేసుకుని మనం నీళ్లు చల్లేసి ఆ తర్వాత ఈ పరిహారం చేసేసుకోవచ్చు. ఊడ్చకుండా ఈ పరిహారం మాత్రం అస్సలు చేయకండి. అంటే గుమ్మం దగ్గర మనం పసుపు రాసి ఈ పరిహారం చేసేసుకున్నప్పటికీ కూడా మనము గుమ్మం దగ్గర ఊడ్చేసిన తర్వాత ఈ పరిహారం అనేది చేయండి. ఇంటి గుమ్మం ఎంత బాగుంటుందో మన ఇంట్లోకి మనకు అంత ధనం ఆకర్షించబడడం జరుగుతుంది, అన్ని కష్టాలు కూడా తీరిపోతాయి, మన ఇంట్లోకి మనకు అంటే చాలా వరకు కూడా చెడు రావాలన్నా అలానే కాకుండా మంచి రావాలన్నా మన గుమ్మం అనేది చాలా వరకు కూడా మనకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటుందన్నమాట. అంటే గుమ్మము మనకు చాలా వరకు కూడా మంచి చెడుని సూచిస్తూ ఉంటుంది అని మనం చెప్పుకోదగ్గ విషయం అన్నమాట. అంటే మనము చాలా వరకు కూడా మన ఇంట్లోకి ఎవరైనా వచ్చినప్పుడు కానీ, మనం కూడా ఎక్కడికైనా వెళ్ళి ఇంటికి వచ్చినప్పుడు కానీ మనము ఏంటంటే చాలా వరకు కూడా చెడుని తీసుకొచ్చుకుంటూ ఉంటాము. చాలా వరకు కూడా ఏంటంటే చెడు అనేది రావటం జరుగుతూ ఉంటుందన్నమాట. అలా చెడు నుంచి మీరు బయటపడాలి, మీకంతా కూడా మంచి జరగాలి అనుకునేవారు తప్పకుండా ఏంటంటే రేపు శుక్రవారం తిది రోజున తప్పకుండా ఈ ఒక చిన్న ఉపాయం అనేది చేయండి. గుమ్మం దగ్గర ఇలా చేసేసుకుంటే మీకు అష్ట ఐశ్వర్యాలు కూడా ప్రాప్తిస్తాయి, లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది, కోట్ల వర్షాన్ని కురిపించడం జరుగుతుంది అని మనం చెప్పొచ్చు. అలానేనండి మనం ఏంటంటే కనుక అమ్మవారి అనుగ్రహం కలగటమే కాదు, మనకు అనుకోకుండా వచ్చే ఇబ్బందులు కానీ సంఘటనలు కానీ అనుకోకుండా జరిగిపోతూ ఉంటాయి, మనం అస్సలు అనుకో కానీ అవి ఆటోమేటిక్గా మనకు మన జీవితంలో జరిగిపోతూ ఉంటాయి. అలాంటి వాటి నుంచి మీరు బయటపడతారు. ఇంట్లో చాలా వరకు కూడా ఏంటంటే సుఖ సంతోషాలు కలుగుతాయి. ఎవరైనా సరే మీకు అంటే చెడు జరుగుతుంది అని నేను భావించుకున్నప్పుడు, దిష్టి ఎక్కువగా ఉందని బాధపడేటప్పుడు, కష్టాలు అధికంగా మేము అనుభవిస్తున్నామని మీరు ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్లకు ఇది చక్కగా ఉపయోగపడుతుంది అన్నమాట. అంతేకాకుండా ఎప్పుడు చూసినా ఇంట్లో ఏదో ఒక రకంగా గొడవ, ఆ రోజుకు ఒక్కసారైనా సరే గొడవ జరుగుతూ ఉంటుంది. మా ఇంట్లో మా పిల్లలు అస్సలు మాట వినరు, మా అంటే తల్లిదండ్రులు కూడా పిల్లల మాట వినరు, ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా, అలాంటివన్నీ కూడా సులభంగా తొలగిపోతాయన్నమాట. కాబట్టి ఏంటంటే ఈ పరిహారం రేపు శుక్రవారం రోజు సాయంత్రం 6 గంటల సమయంలో పాటించి చూడండి. దీనికి కావాల్సింది ఏంటంటే ఇక్కడ చూయించేది ఏంటంటే కనుకండి ప్రమిద. మీరు ఏదైనా సరే మట్టి ప్రమిదని తీసుకోండి, మన ఇంట్లోదైనా సరే పర్వాలేదండి, దాన్నైనా సరే మనం వాడుకోవచ్చు, అది పాతదైనా పర్వాలేదన్నమాట. ఇక అలానే కాకుండా బెల్లం ఖచ్చితంగా కావాలి, బెల్లం లేని పరిహారం చెయ్యకండి. అలాగే వచ్చేసి ఒక 2 యాలకులు కావాలి, 2 లవంగాలు కావాలి, కాస్త కర్పూరం కావాలి. అలాగే కాకుండా మనము
ఇవన్నీ కూడా తీసేసుకుని పరిహార పడితే చేసేసుకోవాలన్నమాట. మనం ముఖ్యంగా వచ్చేసి ఏంటంటే 2 లవంగాలు 2 యాలకులు 7 సార్లు చిటికెడు చిటికెడు బెల్లం తీసుకోవాలి. అలానే కాకుండా 1 5 లేదా 6 కర్పూర బిళ్ళల్ని తీసుకోవాలి. అనంతరం వచ్చేసి ఏంటంటే అవన్నీ కూడా ఏంటంటే మట్టి ప్రమిదలో పోసేసి చక్కగా వాటిని వెలిగించాలి. ఎందుకంటే కర్పూరం ఉంది కాబట్టి తొందరగా వెలుగుతుంది. కావాలంటే కర్పూర బిళ్ళల్ని ఎక్కువగా వేసేసుకొని మీరు గుమ్మం పక్కన పెట్టేసి సాయంత్రం సమయంలో అంటే 6 గంటల నుంచి మనం నైట్ ఎప్పుడైనా సరే చేయొచ్చు. ఇది ఎక్కువగా ఏంటంటే ఆ సమయంలోనే చేసుకుంటారు. ఆ సమయంలోనే చేసుకుంటే ఫలితాలు వస్తాయి అని మనకు శాస్త్రం కూడా చెబుతుంది కాబట్టి చేయొచ్చు. ఇవన్నీ కూడా ఏంటంటేనండి చేసి ఫలితాలను పొంది చక్కగా మన పూర్వీకులు ఋషులు ఈ పరిహారాలను పాటించి అప్పట్లో వారికి కష్టాలు లేకుండా చాలా వరకు కూడా ఫలితాలను పొందారని మనకు తెలియజేయడం జరుగుతుందన్నమాట. ఎందుకంటే ఇవి శాస్త్రాల్లో చెప్పబడ్డవి కాబట్టి గొప్ప పరిహారాల కిందికే వస్తాయి కాబట్టి వీటిని కూడా మనం చేసుకోవడం వల్ల మనకు మంచి జరుగుతుంది, మంచి ఫలితాలు వస్తాయి. అధికంగా కష్టాలు అనుభవించే వారికి అవన్నీ కూడా తొలగిపోవటానికి ఎక్కువగా అవకాశం ఉండే అవకాశం ఉందని కూడా మనకు శాస్త్రాల్లోనే తెలియజేయడం జరుగుతుందన్నమాట. కాకపోతే ఏంటంటే ఏదైనా సరేనండి మనకు జరుగుతుంది అంటే ఖచ్చితంగా ఫలితం వస్తుంది అనేది నమ్మకం అనేది చాలా వరకు కూడా ముఖ్యమన్నమాట. నమ్మకంతో మనం ఏ పని చేసినా ఏ పనిని మొదలుపెట్టినా ఏ కార్యక్రమం చేసినా నమ్మకం ఉందనుకోండి ఖచ్చితంగా ఫలితాలు అనేవి వస్తాయన్నమాట. అది రాకపోయినా మనకి ఏంటంటే చాలా వరకు వస్తుందేమో అన్న ఒక హోప్ అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ఏంటంటే ఈ పరిహారం అనేది ఇప్పుడు మనం చెప్పే విధంగా చేసేసుకోండి. మీరు ప్రమిదను తీసుకున్నారు, అలానే కాకుండా అందులో ముఖ్యంగా 2 లవంగాలు 2 యాలకులను పెట్టారు, అలాగే కాకుండా చిటికెడు చిటికెడు బెల్లం 7 సార్లు వేశారు. వేసిన తర్వాత అందులో 1 5 లేదా 6 కర్పూర బిళ్ళల్ని వేశారు, గుమ్మం పక్కన పెట్టారు. కుడివైపు కానీ ఎడమవైపు కానీ ఎక్కడైనా పెట్టుకోండి, మీ వీలుని బట్టి పెట్టేసి దాన్ని వెలిగించండి. అలా వెలిగేటప్పుడు ఆ పొగ వస్తుంది కదా, అదంతా కూడా ఇంట్లోకి వెళ్ళేలాగా చూసుకోండి. అలా మన ఇంట్లోకి వెళ్ళిందనుకోండి మనకు మంచి జరుగుతుంది. అలానే కాకుండా ఏంటంటే మన ఇంట్లో మనకు తెలియకుండా ఏదైనా అంటే నకారాత్మక శక్తి ఉన్నా ఏదైనా సరే నెగిటివ్ ఎనర్జీ ఉన్నా అదంతా వెళ్ళిపోతుంది. మీరు అనుకోవచ్చు ఇన్ని పరిహారాలు చేస్తాము అయినప్పటికీ కూడా మాకు నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోదు, నకారాత్మక శక్తులు వెళ్ళిపోవని. కానీ అప్పటికప్పుడు మనం పరిహారం చేసినప్పుడు అవి వెళ్ళిపోతాయండి. కాకపోతే ఏంటంటే మనం చేసే కొన్ని పనుల వల్ల మళ్ళీ అవి మన ఇంట్లోకి వస్తాయన్నమాట. మనకు తెలిసిన వారు మన ఇంటికి వస్తూ ఉంటారు, మనం బయటికి వెళ్ళి మనం ఇంటికి వస్తూ ఉంటాము, మన పిల్లలు కూడా ఎక్కడెక్కడో తిరిగి మన ఇంటికి వస్తారు, మన పనుల కోసం వెళ్ళి ఇంటికి రావడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కొన్ని కొన్ని మన పొరిగింటి వారు కానీ పక్కింటి వారు కానీ ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు కూడా వారి ద్వారా కూడా మన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అనేది ప్రవేశించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. మనం అనుకుంటాం పరిహారం చేసాంలే ఇంకా మన ఇంట్లోకి నెగిటివ్ అనేది రాదు, మనకు గొడవలు జరగవు, చాలా వరకు కూడా మనం బాగుంటామని. కానీ ఎప్పుడు కూడా అలా అనుకోవద్దండి. ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు ఏంటంటే వెళ్ళిపోయిన నెగిటివ్ కూడా మళ్ళీ రావడానికి అవకాశం ఉంటుంది. అది మన ద్వారా కానీ ఇతరుల ద్వారా కానీ రావచ్చు. దానివల్ల ఏర్పడే సమస్యలు చాలా ఎక్కువగా ఉంటాయి. మనము మనకు తెలియకుండా చాలా వరకు కూడా అండి చెడు శక్తుల వల్లనే మనకు ఇబ్బందులు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. కొంతమంది ఏంటంటే ఏది నమ్మరు, వారు ఏంటంటే నమ్మకున్న వారు బాగానే ఉంటారు అని మనం అనుకుంటాం. కానీ వారు బయటికి బాగుంటారు అంటే చూడడానికి బాగుంటారు, లోన మొత్తం వారు సమస్యలే అనుభవిస్తూ ఉంటారు. ఎవరైనా సరే అంతేనండి, ఏదైనా సరే మనం పరిహారం చేసినా ఏదైనా సరే మనం పరిహారాన్ని మొదలుపెట్టినా అది చక్కగా చేసేసుకోవాలి. ఇదేంటంటే ఇప్పుడు మనం చెప్పిన పరిహారం ఏంటంటే అది చక్కగా వెలుగుతుంది, అది 2 నిమిషాల్లో వెలిగిపోతుంది. ఆ పొగని మన ఇంట్లోకి పంపించేస్తే సరిపోతుంది అన్నమాట. గుమ్మం పక్కనే పెట్టి వెలిగించండి. ఇలా వెలిగించిన తర్వాత ఆ పొగ మన ఇంట్లోకి వెళ్ళింది అనుకోండి, ఏదైనా చెడు ఉంటే ఆ పొగ మొత్తం కూడా లాగేసుకుంటుంది అన్నమాట. అలా లాగేసుకున్నప్పుడు ఏంటంటే మన ఇంట్లో గొడవలు జరగవు, సమస్యలు రావు, కష్టాలు ఉండవు, మనకు చక్కగా ఉంటుంది, పిల్లలు మన మాట వింటారు, అలానే కాకుండా మన జీవితం బాగుంటుంది, అలానే కాకుండా మన జీవితం సజావుగా సాగుతుంది, మనకు ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా మనం ముందుకు వెళ్ళడానికి ఈ యొక్క పరిహారం అనేది చక్కగా సిద్ధింపబడుతుందని మనకు శాస్త్రాల్లో తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి దీన్ని నమ్మకంతో చేసుకోండి. సాయంత్రం పూట మాత్రమే చేయండి, ఉదయం పూట చేస్తే ఫలితం అయితే రాదు. ఇదేంటంటే సాయంత్రం పూట చేసేసుకుంటే అధికంగా ఫలితాలు వస్తాయి. ఒక్క శుక్రవారం మొదలుపెట్టేసి మన ఇష్టాన్ని బట్టి మనం ఎన్ని శుక్రవారాలైనా సరే చేసుకోవచ్చు. శుక్రవారానికి సంబంధించిన వస్తువులు కాబట్టి ఆ రోజు చేస్తే ఫలితాలు అధికంగా వస్తాయి.